మున్సిపల్ చైర్మన్ వల్ల మెదక్ పట్టణ అభివృద్ధి కుంటుపడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండన్ సురేందర్ గౌడ్ ఆరోపించారు. మెదక్ జిల్లా కేంద్రంలో రోడ్లు వెడల్పు కారణంగా మహనీయుల విగ్రహాలు తొలగించారని, ఇప్పటి వరకు విగ్రహాలు లేకపోవడంతో జయంతి వర్ధంతులు జరుపుకోవడం లేదని శోచనీయమన్నారు. నేడు మెదక్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ భవన్లో కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీ నేతలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఉన్నట్లు ఉన్నా కూడా లేనట్ట అని ప్రశ్నించారు. 3 నెలల కిందట మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించామని, కానీ ఇప్పటి వరకు కూడా విగ్రహాలను ఏర్పాటు చేయలేదని, మహనీయుల విగ్రహాల పట్ల ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. పట్టణంలోని దాయర రోడ్డు వెడల్పు కోసం నిధులు వచ్చినా ఇంతవరకు పని ఎందుకు చేయలేదంటూ చేస్తారా చెయ్యరా అని అడిగారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు అఫ్జల్, ఘంటారాజు, ఐతారం శ్రీ నరసింహులు, యాదగిరి, ఇస్మాయిల్, విష్ణుమూర్తి పలువురు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దండేసుకుందామంటే ఆ విగ్రహం లేకుండా చేసి మున్సిపాలిటీ ప్రతిసారి మేము అక్టోబర్ 2 నాడు డిమాండ్ చేస్తే ఫ్లెక్సీ పెట్టి దానికి దండ వేయించుకుంటాం మహాత్మా గాంధీ. ఇప్పుడు మరి ఏ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారా లేకపోతే అది ఏర్పాటు చేస్తారా దానికి డిమాండ్ చేసి పెట్టాలని తొందరగా పాలన వల్ల మెదక్ అభివృద్ధి చాలా కుంటుపడుతున్నది. ముఖ్యంగా మా మెదక్ జిల్లా కేంద్రంలో ఈరోజు గాంధీ జయంతి కానీ, అంబేద్కర్ వర్ధంతి జయంతులు కానీ దండలేద్దామంటే ఈరోజు విగ్రహాలు లేకుండా తొలగించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయడం లేదు. గతంలో 3 నెలల క్రితం మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి మేము అడగడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. వారు కూడా చెప్పారు ఏంటంటే మీరు వాళ్ళు చెప్తున్నారు తొందరగా చేయాలి అని అంటే ఎమ్మెల్యే గారు ముంగట 1 నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. ఇప్పటి వరకు ఎక్కడ వేసింది అక్కడనే తప్ప ఆయన మాట మూటలాగానే ఉంది తప్ప ఇప్పటి ముందుకు సాగుతలేదు. ఇంత అసమర్థత పాలన వల్ల అసలు మున్సిపాలిటీ ఏ విధంగా నడిపిస్తున్నా కూడా ఎవరికి తెలియదు. ఇందులో ముఖ్యంగా ఈరోజు మెదక్ పట్టణంలో మొత్తం ప్లాస్టిక్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఏ రోజు కూడా పట్టుకున్న పాపాన లేదు. గతంలో ప్రచారం చేసారు బ్యానర్లు పట్టుకొని మాత్రం ఇప్పటికీ అదే విధంగా ఉన్నది. మరి మున్సిపాలిటీకు అదనపు కలెక్టర్ గారు ఉన్నారు, ఉన్నట్ట లేనట్ట మరి ఎందుకు పట్టించుకుంటలేరు? ప్లాస్టిక్ రైత మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని పేపర్ ప్రకటనలు, పత్రికా ప్రకటనలు తప్ప ఇప్పటికీ అది ఎట్లా ఉన్నది యథాతథం అదేవిధంగా ఉంది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే దాయర రోడ్డు వెడల్పు కోసం నిధులు వచ్చినాయి, వెడల్పు చేస్తామని చెప్పారు. మరి ఎందుకు చేస్తలేరు? మీతో అవుతుందా కాదా? మరి డబ్బులు పని చేయకపోతే డబ్బులు వెనక్కి పోతాయి. ఇన్ని కోట్లు వచ్చినాయి, మేము మెదక్ అభివృద్ధి చేస్తున్నామని పత్రికా ప్రకటనలు ఇచ్చారు, కానీ నెల అవుతుంది ఇప్పటికీ ప్రారంభం లేదు. మరి ఇటువంటి అసమర్థత పాలన మేము ప్రజలు విసుగు చెందుతున్నారు. అసలు మీరు చేస్తారా లేదా అది కూడా 4 రోజుల లోపల చేయకపోతే మున్సిపాలిటీని మేము ముట్టడిస్తాం. వచ్చిన డబ్బులు వృధా పోవడం, ఈ విధంగా అభివృద్ధిని కుంటుపరచడం చాలా అవివేకం. ఇసుటి మానుకోవాలని చెప్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా మెదక్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇటువంటి విషయాల్లో పట్టించుకోవాలి. లేకపోతే ఇక ఉద్యమాలు సురువు అవుతుంది. మున్సిపాలిటీ ముట్టడికి ఇవన్నీ సురువు అవుతాయని కూడా ఎమ్మెల్యే గారికి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది.